హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నవిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అన్నమాట. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 3 సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన 3 టమాటాలని కూడా వేసుకోవాలి. వీటిని కూడా సన్నగానే కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా టమాటాలను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మీకు కర్రీ ఎంత కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని ఉడికించుకొని తీసుకోండి. ఈ విధంగా దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ని వేసుకొని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి. ఈ ఎగ్స్ని ఇందాక ఆనియన్స్కి ముందు కూడా అదే కడాయిలో ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆనియన్స్ వేసానని ఈ విధంగా వేరే కడాయిలో ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ని. ఈ విధంగా టమాటో ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా కర్రీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నింటిని వేసుకొని దీంట్లోనే ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని మరో 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేయండి, ఎగ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. అంతే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఎగ్ గ్రేవీ కర్రీ అనేది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీతో ఉంది కాబట్టి రైస్లోకి కూడా ఈజీగా తినేయచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. 10-15 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేడివేడిగా రైస్ తీసుకొని కర్రీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువగా ఏ మసాలాలు వేయకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.